Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganta lekka tapputondi. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక శైలి. ఈసారి మినహా ఆయన అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మనిషిగా మంత్రిగా ముద్ర వేసుకున్నారు. కేవలం విశాఖ జిల్లాకు చెందిన నేత అన్న ముద్రకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. అంతేనా, ఒక్కో ఎన్నికలో ఒక్కో నియోజకవర్గంలో గెలుపొంది కొత్త ట్రెండ్కు తెరలేపారు. ఓటమే లేని రాజకీయ నేతగా అందరికీ ఆదర్శంగా ఉన్నారు. అందుకే ఆయనను ఏమైనా అనేందుకు పార్టీ అధినేతలు కూడా సైలెంట్ అవుతారు. గెలిచే సత్తా ఉన్న నాయకుడు అంటూ ఆయనను నెత్తిన పెట్టుకునేవారు. 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రి. ఇవి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ బయోగ్రఫీలో కీలక అంశాలు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచినా తాను ఉన్న టీడీపీ అధికారానికి దూరం కావడంతో సైలెంట్ అయ్యారు. అలాంటి గంటా శ్రీనివాసరావు పరిస్థితి తారుమారవుతోంది. 2019 నుంచి ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు. ఆయన తన సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ కొత్త నియోజకవర్గమే అయినా 2019లో ఎమ్మెల్యేగా నెగ్గారు. అదే ఆయనకు దక్కిన చివరి విజయం. తర్వాత ఆయన అనుకునేది ఏదీ జరగడం లేదు. సాధారణంగా ఆయన గెలిచిన తరువాత టీడీపీ అధికారులు ఉంటే ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ టీడీపీ ఘోరంగా ఓడింది. పోనీ వైసీపీ బొటాబొటీ మెజారిటీతో నెగ్గినా ఆయన చక్రం తిప్పి ఉండేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ 151 సీట్లతో అఖండ విజయం సాధించింది. దీంతో వైసీపీకి ఇతర పార్టీ నేతల అవసరం లేకుండా పోయింది. ఇటు టీడీపీలో ఉండేలా వైసీపీలోకి వెళ్లాలా తేల్చుకోలేక డైలమాలో పడ్డారు. తరువాత అధికార పార్టీకి జై కొడదామని ప్రయత్నించినా స్థానిక మంత్రి, రాజ్యసభ ఎంపీ ఇద్దరూ అడ్డుపడుతూనే వచ్చారని ప్రచారం ఉంది. దీంతో ఆయన పార్టీ మార్పు అంశం వాయిదా పడుతూ చివరికి విషయం బహిరంగం అవడంతో దాదాపు గేట్లు మూసుకుపోయే పరిస్థితి ఎదురైంది. గంటాను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తన రాజకీయానికి అనుకూలంగా మలుచుకోవాలి అనుకున్నారు. వెంటనే ఎవరూ ఊహించిన విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమోదించుకుంటాను అంటూ హడావిడి చేసి అందరి ఫోకస్ తనపై పడేలా చేసుకున్నారు. కానీ అది కూడా 3 నాళ్ల ముచ్చటే అయింది. మధ్యలో గంట వైసీపీలోకి వెళుతున్నారని ప్రచారం జరిగింది. తర్వాత బీజేపీ వైపు చూస్తున్నారని, జనసేనలో చేరతారని అనేక ఊహాగానాలు వినిపించాయి. గంట ఏనాడు తన రాజకీయ భవిష్యత్తుపై పల్లెత్తు మాట మాట్లాడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కొన్ని రోజులు చర్చల్లో నలిగారు. ఒకనొక దశలో క్రియాశీలక రాజకీయాల నుంచి గంట తప్పుకుంటున్నారనే ప్రచారం జరిగింది. అటువంటి మాజీ మంత్రి ఇప్పుడు కొత్త సమీకరణాలతో స్క్రీన్పైకి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన భారీ స్కెచ్ వేశారు. ఇప్పటి వరకు ప్రభావం చూపించలేదు. కానీ తాజా అస్త్రంతో ఆయన భవిష్యత్తుపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. తన 25 ఏళ్ల రాజకీయంలో ఏనాడు కులం ప్రస్తావన తీసుకురాని గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తన సామాజిక వర్గం బలం బలగంపై ఫోకస్ పెట్టారు. ప్రతి ఎన్నికలకు నియోజకవర్గాన్ని మార్చేస్తారు. కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండే చోడవరం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు గంట. తర్వాత కాపు సామాజిక వర్గం ఆధిపత్యం ఉండే అనకాపల్లిలో పీఆర్సీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత భీమిలి, ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యే. ఈ 2 చోట్ల కాపుల ఓటింగ్ ఉన్నప్పటికీ బీసీలు, ఇతర సామాజిక వర్గాల ప్రాధాన్యం ఎక్కువ. గెలుపు కోసం అనుకూలమైన నియోజకవర్గాలను ఎంచుకున్నారే తప్ప ఏనాడు కులంపై ఆధారపడి రాజకీయాలు చేయలేదు. కానీ ఇప్పుడు రూటు మార్చారు. వాస్తవానికి కాపు సామాజిక వర్గం గంటాను తమ కుల నాయకుడిగా చూస్తుందే తప్ప ఆయన ఎప్పుడూ ఆ సామాజిక వర్గం కోసం పాటుపడింది లేదన్నది రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. దీనికి కుటుంబ, రాజకీయ, వ్యాపారాలు కారణమన్నది ఓపెన్ టాక్. గంట బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు విస్తృతం. గతంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం తప్ప ఆయన కాపు బ్రాండ్ను ఎప్పుడూ మీద వేసుకోలేదు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కిర్లంపూడి వేదికగా కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉవ్వెత్తన జరిగినప్పుడు గంట మంత్రిగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆ సామాజిక వర్గం ఆందోళన చెందినప్పుడు కూడా గంట స్పందించలేదని చెబుతారు. తునిలో బహిరంగ సభ ద్వారా తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కాపులు ప్రయత్నించారు. ఆ సమయంలోనూ లోపాయకారి మద్దతు ఇవ్వడానికి సైతం గంట వెనుకాడారని అపవాదు మోశారు. కాపుల ఆకలి కేకలు వంటి నినాదాలతో ఆ సామాజిక వర్గం గంట ఇంటిని ముట్టడించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి గంట ఇప్పుడు కాపు కార్డుతో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ముందు ఉండి సామాజిక వర్గ నేతలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల విశాఖలో ఓ సభలో మాట్లాడిన ఆయన భవిష్యత్తులో కాపులదే రాజ్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు కూడా మారుతున్నాయి. కాపులు తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే ఫీలింగ్లో ఉన్నారు. అందరం ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీలన్నీ కాపు నేతలను తమ వైపు తిప్పుకుంటే ముప్పు ఉండదని భావిస్తున్నారు. కొందరు పవన్ను కాపు నేతగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గంటా కూడా
జనంలో చేరి కాపు సామాజిక వర్గం అండ తీసుకోవడంతో పాటు టీడీపీతో పొత్తు ఉంటే తన రాజకీయ మనుగడకు తిరిగే ఉండదని లెక్కలు వేసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ స్కెచ్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.